హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఆస్ కి బాత్ మా తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకులు అడిగితే మాకేం సంబంధమని ఎత్తేస్తారు చేతులు ఒకరిపై ఒకరు నాయకుల జోకులు అభివృద్ధి ఏదని అడిగితే చెబుతారు సాకులు మైకుల ముందు చెప్పేవన్ని శ్రీరంగ నీతులు వీళ్లను ప్రశ్నిస్తే వేస్తారు జైలు శిక్షలు వీరి భజన చేస్తే బానిసలుగా చూస్తారు వీరి కబంధ హస్తాల నుండి ఎన్నడు బాగుపడతాయో మా తెలంగాణ ప్రజల బతుకులు అంటూ అరుణ్ రెడ్డి రాసిన అదే విధంగా ప్రధాన వార్తగా సంజయ్ టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఈ నెల వరకు రిమాండ్ బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించిన పోలీసులు సంజయ్ తో పాటు మరో ముగ్గురికి కోర్టు రిమాండ్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సంజయ్ తరపు లాయర్లు నిందితుల జాబితాలో బండిని చేర్చిన పోలీసులు నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అంటున్న బండి సంజయ్ భార్య అపర్ణ ఏ టూ ప్రశాంత్ ఏ త్రీ మహేష్ ఏ ఫోర్ గా మైనర్ బాలుడు ఏ ఫైవ్ గా శివ గణేష్ ఏ సిక్స్ గా పోగు సుభాష్ ఏ సెవెన్ గా పోగు శశాంక్ ఏ ఎయిట్ గా దూలం శ్రీకాంత్ ఏ నైన్ గా పెరుమాండ శార్మిక్ ఏ టెన్ గా వసంత్ బండి సంజయ్ పై ఏడు కేసులు సెక్షన్ వన్ ట్వంటీ బి నేరపూరిత కుట్ర సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ అక్రమ చొరబాటు సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ బి ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ సెక్షన్ ఫోర్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ సెక్షన్ జీరో ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ సెక్షన్ సిక్స్ నేరపూరిత చర్య ఐటీ యాక్ట్ సిక్స్టీ డివైజ్ల ద్వారా మోసపూరిత చర్య అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం అలాగే రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం ప్రధాని మోడీ పర్యటన వేళ బండి అరెస్ట్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్న బీజేపీ శ్రేణులంటూ ఒక ప్రధాన తన ఇక్కడ చూడొచ్చు అలాగే ప్లాన్ ప్రకారమే సంజయ్ ఆధ్వర్యంలోనే పేపర్ లీక్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో కుట్ర కోణం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర వాట్సాప్ మెసేజీల్లో అసలు విషయాలు గుర్తించాం ఏ వన్ బండి సంజయ్ పేరుతో రిమైండ్ రిపోర్ట్ బండి అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు సమాచారం వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి రంగనాథ్ అనే మరో వార్త ఇక్కడ చూస్తున్నాం అలాగే బండి అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు లోక్ సభకు ఎలాంటి సమాచారం లేదు న్యాయ పోరాటాలు కొనసాగిస్తాం స్పష్టం చేసిన బిజెపి ఎంపీ లక్ష్మణ్ అనే మరో వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే విధంగా నాటకాల కేసీఆర్ ఫామ్ హౌస్ లాంటి మరో డ్రామాకు తెరలేపిన సీఎం పదవ తరగతి హిందీ పేపర్ లీకు నిజా నిజాలు లీకేజీ ప్యాకేజీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఎత్తు నిజాలు నిగ్గు తెలుస్తాయి ఆ నిజాలే బొంద పెడతాయి నిప్పులు జరిగిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అంటూ మరో ప్రధాన వార్త ఇక్కడ చూస్తున్నాం అదే విధంగా బిఆర్ఎస్ వనంలో కలుపు మొక్క అనే మరో వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది పుట్టగొడుగుల ఆల్వాల్ షాడో కార్పొరేటర్ అక్రమాల భాగోతం వివాదాస్పద స్థలాలు కోర్టు వివాదాల భూములే ఆయన ఆదాయ మార్గం ఎమ్మెల్యే కంటపడకుండా ఇష్టారాజ్యంగా దందాలు భూ ఆక్రమణలు ఆల్వాల్ జీహెచ్ఎంసీని చుట్టంలా మార్చేసుకున్న వైనం తప్పుడు పత్రాలు సర్వే నెంబర్ల గోల్మాల్ తో నిర్మాణ అనుమతులు అన్ని తెలిసినా ప్రశ్నించలేని ఆల్వాల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఓఆర్సీ భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు బిల్డర్ గా అవతారం రెవెన్యూ ఆధీనంలో ఉన్న స్థలాలను రక్షించని యంత్రాంగం అంటూ మరో ప్రత్యేక కథన మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే చల్ల చల్లగా హైదరాబాద్ లో భారీ వర్షం నేడు రేపు కూడా వాన తెలంగాణ వ్యాప్తంగా వరుణుడి ప్రభావం హెచ్చరించిన వాతావరణ శాఖ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం అలాగే వర్క్ ఫర్ హోమ్ కి ఓకే లాయర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సిజే చంద్రచూట్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు వర్చువల్ గా కోర్టుకు హాజరు కావచ్చని వెల్లడి హైబ్రిడ్ మోడ్ లో కూడా కోర్టులో పాల్గొనవచ్చు అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే మరో ప్రత్యేక కథనం ఇక్కడ కనిపిస్తుంది గడువు దాటిన సిఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్ల దాదాగిరి సూర్యాపేట జిల్లాలో డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు ఏవి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ సీజన్ గడువు ముగిసిన నూట పదిహేను కోట్ల విలువైన ఇవ్వని సూర్యాపేట మిల్లర్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో డిఫాల్ట్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ లో అదే మిల్లర్లకు ధాన్యం కేటాయించిన అధికారుల తంతు నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ అనే ఒక ప్రత్యేక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా రోడ్డు వేసి దయ ఒక వార్త కనిపిస్తోంది ఎరకుంట రహదారిపై తారు వేయండి మహాప్రభు అధికారులకు వినవించుకుంటున్న స్థానికులు ఒక వార్త చూస్తున్నాం అలాగే మరో ప్రత్యేక కథనం కనిపిస్తోంది చేపల కోసం చెరువులో నీళ్లు లూటి పట్టించుకుని నీటిపారుదల రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను లీక్ చేస్తున్న వైనం అన్ని మండలాల్లో ఇలాగే జరుగుతోంది ఇదేమైనా కొత్తనా నేను ఇక్కడ ఇన్ఛార్జి మాత్రమే నాకు సంబంధం లేదు డీని అడగండి అంటున్న ఏఈ సుజాత అంటూ ఒక కథనం కనిపిస్తోంది పంటలకు నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపగా చేపల వ్యాపారులు చెరువులోని నీళ్లను బయటకు ఎత్తిపోస్తూ వృధా చేస్తున్నారు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూస్తున్నాం అదే విధంగా తరగతి విద్యార్థి ఆత్మహత్య తెలుగు పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపం చెరువులో దుకి ప్రాణాలు తీసుకున్న విద్యార్థి వికారాబాద్ జిల్లా యాల్లాల మండలంలో ఘటన అంటూ ఒక విషాదకర వార్త మనం ఇక్కడ చూడొచ్చు అదే విధంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ గా మాల సాయిరాజ్ అనే వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేసిన ఒక వార్తగా మనం ఇక్కడ ఉన్నాం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోనే పేపర్ లీకేజీలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు అనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు భేష్ అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలతో కదిలిన యంత్రాంగం తుర్కపల్లి నుంచి కొల్తూరు వరకు బొల్లార్టుల బిగింపు హర్షం వ్యక్తం చేస్తున్న వాహన చోదకులు అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం